ట్రాక్ చేసి ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తే, పకడ్బందీగా నిర్వహిస్తే, దానిలో ఏదో జరిగిపోయిందనేటువంటి మాట చెప్పి ప్రజల్ని నమ్మించి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం మీద బురదలేందుకు మీరు సాహసం చేశారు. చివరికి ఏం జరిగిందని అంటున్నా, ఏపీపీఎస్సీలో జరిగిందంటే ఏపీపీఎస్సీకి మాకు సంబంధం లేదని చెప్పారు. ఇంత క్లియర్గా వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి దశ, 400,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించింది, ఇలాంటి విషయాలను మీరు మెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఒక ప్రధాన ప్రతిపక్షం మంచి జరుగుతుంటే కనీసం మంచి జరుగుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం లేదు. చెడు జరుగుతుంది, చెడు జరుగుతుంది, చెడు జరుగుతుంది. మీరు చెప్తారు, మీ పత్రికలు రాస్తాయి, మీ అబ్బాయి ట్విట్టర్ చేస్తాడు, జనం నమ్మాలని మీరు తాపత్రయపడుతున్నారు. జనం నమ్మే పరిస్థితుల్లో లేదు. మీరు ఒక దుర్మార్గమైన పరిపాలన 5 సంవత్సరాలు చేశారు. దానికన్నా చక్కని పరిపాలన, మంచి పరిపాలన జరుగుతుంటే చూసి సహించలేకపోతున్నటువంటి మీరు సమాధానం చెప్పవలసిన రోజు ఒకటి వస్తుందనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఒక వివాదం, సుదీర్ఘమైనటువంటి వివాదం నడుస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి నివాసం, నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు లింగము లేని వారు ఏర్పాటు చేసినటువంటి ఒక గెస్ట్ హౌస్లో మీరున్నారు, నేను అడుగుతా ఉన్నా ఎందుకున్నారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇక్కడ రాజధాని ఏర్పడితే 5 సంవత్సరాల క్రితం రాజధానిగా నిర్ణయించి రాజధానిని ఇంప్రూవ్ చేస్తానని చెప్పినటువంటి మీరు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? లింగం లేని వారు కట్టినటువంటి గెస్ట్ హౌస్లో అది కూడా ఒక అన్యాయమైనటువంటి రీతిలో ఇల్లీగల్గా, నేను మనవి చేస్తున్నా ఫ్లడ్ లెవెల్ కన్నా కూడా తక్కువ లెవెల్లో పునాదులు వేయబడినటువంటి ఇంట్లో, పర్మిషన్ లేని ఇంట్లో, నదీ గర్భంలో ఉన్న ఇంట్లో ఎందుకు నివాసం ఉంటున్నారు? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు సొంత ఇల్లును కట్టుకోలేకపోయారు? నివాసయోగ్యమైన ఇల్లు మీరు కట్టుకోవడానికి ఏమి అభ్యంతరాలు వచ్చాయి? ఎవరి గెస్ట్ హౌస్లోనే ఎందుకు ఉండవలసి వచ్చింది? లింగం లేని వారి గెస్ట్ హౌస్లో ఎందుకు ఉండవలసి వచ్చిందో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో మీరు ఉంటూ అది దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి తప్పని, కక్ష సాధింపులని ప్రచారం చేస్తారా? నేను అడుగుతా ఉన్నా. ఏమండి, రోడ్డు మీద ఇల్లు కడితే ఊరుకుంటారా? రోడ్డు మీద ఇల్లు కడితే పడగొట్టేరా? అలాగే నదీ గర్భంలో ఇల్లు కట్టి రిజర్వ్ కన్సర్వేటివ్ వారి డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ లేకోకుండా మీరు ఇల్లు కట్టుకుని 5 సంవత్సరాలు దానిలో ఉన్నారే, సిగ్గు అనిపించడం లేదా అంటున్నా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు, అపోజిషన్ లీడర్గా పనిచేస్తున్నవారు ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో ఉండి దానిలో ఇంకా కొనసాగాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటిది. దాని ఉద్దేశం ఏమిటంటే, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాను, ప్రధాన ప్రతిపక్ష నాయకుణ్ణి, తెలుగుదేశం పార్టీ అధినేతని, నేను అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటే ఎలా పడగొడతారు మీరు, పడగొడితే మీ సంగతి చూస్తాను అనేటువంటి మాటలు మాట్లాడి ఏమిటి మీ ఉద్దేశం అని నేను అడుగుతా ఉన్నా. ఒక లా అబైడింగ్ సిటిజన్గా వ్యవహరించలేని వారు మీరు రాజకీయాల్లో ఎలా ఉంటారో సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా దీని మీద చర్చ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. లింగం లేని వారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నావో ప్రపంచాలందరికీ తెలుసు. వారంటే ఊరికినే ఇచ్చారట లింగంలేని రమేష్ గారు, మొన్న సుదీర్ఘమైన లెటర్ రాశారు. ఒక ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా ఇచ్చేవారట, మీకు వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటో రాజధాని ఏరియాలో ఉన్న భూములను ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను మీ ద్వారా తెలియచేస్తున్నా, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో పొలిటీషియన్, అది శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మీరు ఉండటం ధర్మం కాదు. తక్షణమే ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఖాళీ చేసి మీరు వేరే నివాసంలోకి, లీగల్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి నివాసంలోకి వెళ్ళి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయండి తప్ప, ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో ఉండి డబాయించి బుకాయించి ఆయన అనుకుంటున్నాడు నా ఇల్లు ఎలాగో కూల్చేస్తారు, ఆయన నేను ఉండే ఇల్లు కూల్చేసేటప్పుడు అవన్నీ కూడా టీవీల్లో వస్తే నాకు సింపతి వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో. అది సరైనటువంటి విధానం కాదు. ఇల్లీగల్ యాక్ట్ చేసినప్పుడు ఎవరినైనా శిక్షించవలసిందే, శిక్షించేటప్పుడు ఎప్పుడు కూడా సింపతి రాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించాలని నేను మనవి చేస్తూ, మీ అందరికీ మనవి చేస్తున్న ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కంపెనీ, తెలుగుదేశం పార్టీ, వారి తాబేదారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద,
నిత్యం వృదజలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నమ్మకండి, నేను మనవి చేస్తున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధితో పదంలోకి తీసుకువెళ్లాలని, చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలని, అవినీతి రహితమైన పరిపాలన చేయాలని, దినదిన ప్రవర్ధమానంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నానికి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి వారిని ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత ప్రజలదని, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని, మేధావులందరూ కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని నేను కోరుతూ ఉన్నాను. సునీల చౌదరి గారు మాట్లాడుతూ ఒక్కరే పాల్గొంటే అది రివర్స్ టెండరింగ్ ఎందుకు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడదు. ఒక్కటి ఇక్కడ సునీల చౌదరి గారు సంగతి మీకు తెలుసు, వారు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, కమలవనంలో ఉన్న పచ్చపుష్పం ఆయన. ఆయన తెలుగుదేశం వాయిస్ మాట్లాడుతున్నారు లేక భారతీయ జనతా పార్టీ వాయిస్ మాట్లాడుతున్నారు, ఒక్కోసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? గతంలో జరిగినటువంటి దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ ప్రభుత్వంలో ఎక్కువ టెండర్స్ పాడారు, దానిలో అవినీతి జరిగింది. ఆ ఎక్కువ టెండర్ నుంచి తగ్గించేటటువంటి కార్యక్రమంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఒకరే పాల్గొనవచ్చును, ఒకరే పాల్గొన్న ఎంత ఆదా జరిగిందండి? దానిలో వందల కోట్ల రూపాయల ఆదా మిగిలిందా లేదా? దీనికి సమాధానం చెప్పమని మాట్లాడుతున్నా. లేట్ అవుతుంది, నాణ్యత లోపిస్తుంది, ఈ మాటలు కాదు. మెగా సంస్థ తీసుకుంది, మెగా సంస్థ ఇంతకుముందు మీరు మెగా సంస్థ కాంట్రాక్ట్ ఇవ్వలేదా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి ఏదో ఒకటి పత్రికల్లో రాంచి రివర్స్ టెండరింగ్ విధానం కూడా తప్పు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది అన్యాయమైనటువంటి మాట. రివర్స్ టెండరింగ్ విధానం వలన ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు లాభం జరగబోతా ఉన్నది. ఇప్పటికే 850 కోట్ల రూపాయలు లాభం జరిగింది కేవలం 2 టెండర్స్లోనే. ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి, దానిలో కూడా లబ్ధి జరగబోతా ఉన్నది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి సందర్భంలో వేల కోట్ల రూపాయలు ఆదాయమయ్యేటటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతున్నందుకు హర్షించవలసింది పోయి క్రిటిసైజ్ చేయటం అన్యాయం, అక్రమం. ఇంకా ఆరోపణలు, రివర్స్ టెండరింగ్ విధానంలో 850 కోట్లు వస్తేనే ఆరోపణలు వచ్చినప్పుడు ఆర్టీసీ ఎండీని ట్రాన్స్ఫర్ వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కాలేదు. ఆర్టీసీ ఎండీ అనే ఆయన ఒక ఆయన్ని అపాయింట్ చేస్తే ఆయన జీవితాంతం ఆర్టీసీ ఎండీగా ఉంటారా? ఇప్పుడు ఉన్నారా ఆర్టీసీ ఎండీ కానీ లేకపోతే మరొక సంస్థ ఎండీ కానీ? మారుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇక్కడి నుంచి అక్కడికి మారిస్తే దాని మీద ఆరోపణలు చేయటువంటి నాకేం అర్థం కాల. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది దిస్ థింగ్. ఇవన్నీ చాలా ఎలక్ట్రికల్ బస్సులు అధ్యవేశంలో ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన్ని మార్చేశారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో కానీ లేదా పోలవరంలో కానీ మరొక దానిలో కానీ దేనిలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి జరగడానికి వీల్లేదనే పద్ధతుల్లోనే మేము ముందుకు వెళుతున్నాం. ఇన్ని ఆరోపణలు చేస్తారండి అవినీతి గురించి, ఒక ఆరోపణ కరెక్ట్గా చేయమనండి. ఎక్కడ అవినీతి జరిగే అవకాశం లేకోకుండా అన్ని చర్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. చాలా వరకు అవినీతి కంట్రోల్ అయింది. ఈ 4 మాసాల్లో నేను మనవి చేస్తున్నా రాష్ట్రంలో చూసుకోండి, అంటే అవినీతి ఏదో అంతరించిపోయిందని చెప్పడానికి సిద్ధంగా లేదు కానీ పొలిటికల్గా అవినీతిని అంతం చేయడం కోసం ఒక ప్రక్రియ ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తాయి, నిరంతరం కొనసాగుతుంది. అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించడం కోసం చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజలు ముందు అదే గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి లెటర్ రాశారు, రాస్తారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా లెటర్ రాస్తున్నాడు, ఈ లెటర్లన్నీ ఆయన పరిపాలనలో జరిగినటువంటి విషయాలు ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోమనండి. ఆయన పరిపాలనలో జరిగిన విధానాలు, కొన్ని సంఘటనలు జరుగుతాయి, నేను కాదన్నా, కొన్ని చోట్ల సంఘటనలు జరుగుతాయి. చట్ట ప్రకారంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అదేదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడనో, లేదా డీజీపీ గారు చేస్తున్నారనో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని డీమోరలైజ్ చేయడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ని డీమోరలైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని తప్ప దీనిలో వాస్తవాలు లేవు.